హాయ్ గైస్, ఆటో అప్డేట్ నెంబర్ 44 కి అయితే స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 5, 2022. సో ఇప్పుడు దాకా ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ విజయదశమికి మీరు ఎవరైనా సరే ఏదైనా వెహికల్ కొనుక్కుంటే కనుక ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ వెహికల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఫస్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి కియా కంపెనీ. సో కియా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన కారెన్స్ ఎంపీవీ కార్ ఏదైతే ఉందో ఈ కార్ని అయితే రీకాల్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్లో సాఫ్ట్వేర్ ఇష్యూ ఏదో వచ్చిందని చెప్పేసి మొత్తం 44,178 కార్స్ని అయితే రీకాల్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి డీలర్షిప్లతో మాట్లాడి కస్టమర్స్కి ఫోన్ చేయించి షోరూమ్కి అయితే రప్పించడం అయితే జరుగుతుంది. ఇదైతే ఏ కస్టమర్ ద్వారా అయితే కంప్లైంట్ అయితే రాలేదు. ఈ కార్ రీటెస్టింగ్ చేసినప్పుడే ఈ కంప్లైంట్ అయితే బయటకు పడింది. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి ఈ 44,174 కార్స్ని అయితే రీకాల్ అయితే చేస్తుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ కియా కారెన్స్ ఎంపీవీ ఏదైతే ఉందో దీని కనుక మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తీసుకొని ఉంటే కనుక ఒకసారి షోరూమ్కి వెళ్ళి అయితే కన్సల్ట్ చేయండి, లేదా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి సుజుకి కంపెనీ నుంచి. సో సుజుకి కంపెనీలో సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఏదైతే ఉందో ఈ స్కూటర్లో ఒక కొత్త డ్యూయల్ టోన్ కలర్ని అయితే తీసుకొస్తున్నారు. ఈ డ్యూయల్ టోన్ కలర్స్ చూసుకుంటే కనుక మనకి ఐ స్కిన్ ప్యారల్ మిరాజ్ కలర్స్తో అయితే ఈ స్కూటర్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ డ్యూయల్ టోన్ కలర్స్లో మనకి 3 వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ 3 వేరియంట్స్ చూసుకుంటే కనుక మనకి రైడ్ కనెక్ట్ డిస్క్ అని, రైడ్ కనెక్ట్ డ్రమ్ అని చెప్పి స్పెషల్ ఎడిషన్ అని చెప్పేసి టోటల్గా అయితే 3 వేరియంట్స్లో అయితే తీసుకొస్తున్నారు. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న వేరియంట్స్తో చూసుకుంటే ఒక 5,000 దాకా ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి వస్తుంది ఈ డ్యూయల్ టోన్ కలర్ కనుక మీకు కావాలనుకుంటే కనుక. అండ్ మనకి వెహికల్ యొక్క సీసీ చూసుకుంటే కనుక 124 సీసీ తోటి 8.6 బిహెచ్పి పవర్ను అండ్ 10 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. అండ్ కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఇప్పుడు దాకా సింగిల్ కలర్లో వచ్చింది, ప్రజెంట్ డ్యూయల్ టోన్ కలర్లో వస్తుంది. సో ఫ్యూచర్లో ఇంకా డ్యూయల్ టోన్ కలర్స్లో వస్తాయేమో వెయిట్ చూద్దాం. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి షోరూమ్కి వెళ్ళి కన్సల్ట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ట్రాఫిక్ రూల్స్ గురించి. సో ఇక్కడ నుంచి మీరు బంకులో ఫ్యూయల్ చేయించుకోవాలంటే బైక్ కానీ కార్ కానీ కంపల్సరీ పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఇది మటుకు కంపల్సరీ మీరు బంకులో అయితే చూపించాలి. సో బంకులో చూపిస్తేనే మీకు పెట్రోల్ అనేది ఫ్యూయల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది చూపించకుండా అయితే ఫ్యూయల్ అయితే చేయరు. సో ఈ కొత్త రూల్ అని తీసుకొస్తున్నారు. సో ఈ కొత్త రూల్ ఎక్కడ తీసుకొస్తున్నారు తెలుసా? మీరైతే కంగారు పడకండి, మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో అయితే ఈ రూల్ అనేది తీసుకొస్తారు. అక్కడ పొల్యూట్ అనేది బాగా ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ కొత్త రూల్ అయితే అమలు చేశారు. అక్కడ పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా దగ్గర 17 లక్షల వెహికల్స్ అయితే తిరుగుతున్నాయని ఈ రూల్ అనేది తీసుకురావడం జరిగింది. సో అక్కడ మీరు ఎవరన్నా కానీ ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా మీ వెహికల్కి పొల్యూషన్ అనేది చేయించుకోండి. పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే కంపల్సరీ పెట్టుకోండి, లేదంటే బంకులో ఫ్యూయల్ అనేది చేయరు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక ఎల్ఎంఎల్ కంపెనీ నుంచి. సో మీకు గుర్తుందా ఎల్ఎంఎల్ కంపెనీ అంటే ఏంటో? ఒకప్పుడు టాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు స్కూటర్స్లో. ఎల్ఎంఎల్ స్కూటర్స్ మనకి తెగ వచ్చాయి, చేతకి పోటీగా కూడా ఈ ఎల్ఎంఎల్ స్కూటర్స్ అయితే మనకు వచ్చాయి. బట్ ఇప్పుడైతే ఆ బ్రాండ్ అనేది మన భారత్లో అయితే పూర్తిగా అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ ఎల్ఎంఎల్ కంపెనీ రీఎంట్రీ అయితే ఇవ్వబోతుంది. రీసెంట్గా జావా అండ్ ఎడ్జ్ ఎలాగైతే రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినాయో అలాగే తన అదృష్టాన్ని కూడా పరిష్కరించుకోబోతుంది. అయితే ఇక్కడ ఎల్ఎంఎల్ అయితే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ రూపంలో అయితే మనకైతే మళ్ళీ భారత్లో అడుగు పెట్టబోతుంది. అంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఒక స్కూటర్ను, ఒక మోటార్ సైకిల్ను అండ్ ఒక సైకిల్ను అయితే లాంచ్ అయిపోతుంది. ఇవి చూసుకుంటే కనుక స్టార్ అనే పేరుతో ఒక స్కూటర్ను అయితే లాంచ్ అయిపోతుంది. అలాగే మోనో షార్ట్ అని చెప్పేసి ఒక మోటార్ సైకిల్ని అయితే లాంచ్ అయిపోతుంది. ఇది ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇంకో చూసుకుంటే ఒరియన్ అని చెప్పేసి ఒక సైకిల్ అయితే లాంచ్ అయిపోతుంది. అయితే వీటి యొక్క స్పెసిఫికేషన్స్ కానీ బ్యాటరీ కెపాసిటీ కానీ మోటార్ కెపాసిటీ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఈ మోనో షార్ట్ ఏదైతే ఉందో ఇదైతే గోల్డ్ కలర్ సస్పెన్షన్ తోటి అండ్ 6.6 అలాయ్ వీల్స్ తోటి అయితే మనకైతే అందుబాటులో అయితే ఉంటుంది. అండ్ పూర్తి స్పెసిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందిస్తాను. అండ్ ఈ వెహికల్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా అయితే కనిపించింది. ఎలక్ట్రికల్ వెహికల్స్లో కొత్త కొత్త మోడల్స్లో అయితే మనకైతే కనిపిస్తున్నాయి. చూద్దాం వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ ఏ విధంగా అయితే ఉంటాయన్నది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి టొయోటా కంపెనీ నుంచి. సో మిగతా కంపెనీస్ అన్ని దసరాకి డిస్కౌంట్ ఇస్తుంటే ఈ టొయోటా కంపెనీ వాటి కార్స్ మీద అయితే ప్రైసెస్ అనేవి పెంచింది. ఇనోవా మీద, ఫార్చునర్ మీద, క్యామ్రాన్ మీద, మిగతా వాటిస్ మీద కూడా దగ్గరగా 23,000 దాకా అయితే ప్రైసెస్ అయితే పెంచింది. సో ఏ వేరియంట్ ఎంత ప్రైసెస్ పెరిగినాయి అనేది అయితే మీకు ఈ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో వీడియో అనేది పాస్ చేసుకొని ఎంత పెరిగింది అనేది ఒకసారి అయితే చూస్ చేసుకోండి. అలాగే మనకి సిట్రాన్ C3 ఏదైతే ఉందో దీని మీద కూడా ప్రైసెస్ అనేవి పెరిగింది. ఇది చూసుకుంటే కనుక
మనకి 9000 ఒక వేరియంట్ అంటే 17000 ఒక వేరియంట్ అయితే ప్రైసెస్ అయితే పెంచింది. అంటే వీటి ప్రైసెస్ కోసం మీకైతే స్క్రీన్ మీద అయితే పెడతాను. సో ఈ ప్రైసెస్ అనేవి ఏ వేరియంట్కి ఎంత పెరిగింది అనేది వీడియో పాస్ చేసుకుని అయితే చూడండి. సో నేను పెట్టిన ఈ ప్రైసెస్ అన్నీ కూడా ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైసెస్ అండ్ మన హైదరాబాద్ ప్రైసెస్ అయితే కాదు. సో ఇది మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రైసెస్ అనేవి కంటిన్యూస్గా అయితే పెంచుతూనే ఉన్నారు, ఇది ఎప్పుడు ఆగుతుందో అనేది ఖచ్చితంగా చూడాలి మరి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి హీరో కంపెనీ నుంచి, సో హీరో కంపెనీ అయితే జీరో కంపెనీతో అయితే చేతులు అయితే కలిపింది. జీరో కంపెనీ అంటే అదేదో అల్లాటప్ప కంపెనీ అనుకోకండి, అమెరికాలోనే టాప్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలో అనేక మోడల్స్ గల ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఆ మోడల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇమేజ్ రూపంలో. సో ఈ కంపెనీతో హీరో కంపెనీ అయితే చేతులు కలిపింది. సో ఈ కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకొని దగ్గరగా 488 కోట్లతోటి పెట్టుబడి అయితే పెడుతుంది. సో ఇది మామూలు విషయం అయితే కాదు. అండ్ హీరో కంపెనీ రానున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఫ్యూచర్ని అర్థం చేసుకొని ఈ హీరో కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్లో రారాజుగా ఎదగాలని ఒక ఆలోచనతో ఎంత భారీగా అయితే పెట్టుబడులు అయితే పెడుతుంది. అండ్ అంతేకాకుండా గగోరా అనే కంపెనీతోటి బ్యాటరీ టైప్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. అండ్ మన ఏథర్ ఎక్స్ 450 కూడా హీరో కంపెనీకి వాటా కూడా ఉంది. సో చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే మన ఎలక్ట్రికల్ వెహికల్లో అయితే మంచి ఒక వెలుగు వెలగాలనే ఒక ఉద్దేశంతో ఒక గట్టి పోటీతో అయితే మనకైతే వస్తుంది. ఆల్రెడీ సబ్ బ్రాండ్లో విడా అనే పేరుతోటి 7వ తారీఖున అయితే ఒక కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా లాంచ్ అయిపోతుంది. చూద్దాం వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో ఈ హీరో కంపెనీ ఎలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురాబోతుందో అనేది మనమైతే చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ అయితే. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు కానీ కొంచెం టైం ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.